హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ బై వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నారు. మరి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేసి షేర్ చేసుకోండి. మన వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ హ్యాపీ శివరాత్రి. ఈరోజైతే నేను నా శివరాత్రి డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇంకా పండగ కదా ఫ్రెండ్స్, అందుకే పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసుకోవాలనేసి రెడీ అవుతున్నాము. హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా రెడీ అవ్వాలి దేవుడి కోసం. ఇంకా పువ్వులు, ఇంకా దేవుని మొత్తం కడగాలి, అవన్నీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో తొందరగా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాము. సో మార్నింగ్ అయితే ఇంకా హెడ్ బాత్ చేసేసుకొని మాకు బాల్కనీలో చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే ఇంకా కొన్ని చెట్లు మాత్రమే వేసాము. సో ఆ చెట్లన్నిటికీ నీళ్లు పోసేస్తామన్నమాట. అక్కడ సైడ్కి ట్యాప్ ఉంది. సో ఆ ట్యాప్ నుంచి మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు అనేసి అంటారు కదా చెట్లకి. సో కుండల్లో పెట్టుకున్నాము. ఆ కుండలన్నిటిలో కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇంకా నేను రెడీ అవుతున్నాను. అంటే ఇంట్లో పూజ చేసేసుకున్నాక బయట గుడికి కూడా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి రెండింటికి ఒక్కటేసారి రెడీ అవుదామనేసి రెడీ అవుతున్నాను. ఇక్కడైతే నేను వేసుకుంటున్న ఇయరింగ్స్ నేను మొన్న ఒక స్ట్రీట్ షాపింగ్ అనేసి చూపించాను కదా ఫ్రెండ్స్, అందులో ఉన్న మెటల్ ఇయరింగ్స్. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈరోజు పండక్కి ఇదే ఫ్రెండ్స్ నా అవుట్ఫిట్. మరి రెడీ అయిపోయాక పూజ కోసం పువ్వులు కావాలి అనేసి ఇంకా మాకు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చాలా చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్లకు ఉన్న పువ్వుల్ని తెంపుకొని వద్దామనేసి బయలుదేరాను. సో నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పువ్వులు దొరికాయి. అంటే మనం బయట నార్మల్గా శివరాత్రికి 20 రూపీస్కి అలా అనేసి అమ్ముతూ ఉంటారు కదా, దానికంటే ఎక్కువనే దొరికాయి. చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు దొరికాయో. సో ఈ పువ్వులు అన్నీ అయితే మేము శివుడికి అభిషేకం చేసి అలంకరించుకోవడానికి అనేసి తీసుకొచ్చాను. నాకైతే చాలా నచ్చింది, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా దీని తర్వాత అయితే మా ఇంట్లో చేసుకున్న శివుని అభిషేకం మొత్తం వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇంట్లో మాకున్న శివలింగం అన్నమాట. ఈ శివలింగానికి ఇంకా అభిషేకం చేసి దానికోసం పంచామృతం కావాలి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పంచామృతం. సో నెయ్యి, పాలు, పెరుగు, చక్కెర, ఒక బనానా, ఇంకా తమలపాకులు అయితే మా ఇంట్లో చెట్టుకి వచ్చాయి తమలపాకులు, అవే తమలపాకులు తీసుకున్నాము. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పంచామృతం అంటే ఇందాక నేను చెప్పినవన్నీ వేసుకొని అందరం ఇంట్లో నేను, మా నాన్న, మా అమ్మ ముగ్గురం అభిషేకం చేసేసుకున్నాక నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ పువ్వులు, ఆ పువ్వులన్నిటిలో అలంకరించుకున్నాము. ప్రతి ఇయర్ శివరాత్రికి ఇలాగే ఈ పంచామృతాన్ని మేము తయారు చేసుకుంటాము. ఈ పంచామృతంలో మనం నార్మల్గా ఏదైనా 5 వేయాలంటారు కదా. సో మేమైతే ప్రతిసారి ఇలాగే పెరుగు, పాలు, చక్కెర, ఏదైనా ఫ్రూట్, తేనె ఇవన్నీ వేసుకొని ఇలా అభిషేకం చేసుకుంటాము. నిజంగా ఎంతో అంటే చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది వీటితో శివునికి అభిషేకం చేసుకుంటే. ఇంకా అభిషేకం అయిపోయాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాకే ఆ పువ్వులు తీసుకొచ్చాననేసి. సో వాటన్నిటిని చక్కగా ఇలా అలంకరించుకొని దాని మధ్యలో ఈ శివుణ్ణి మనం కూర్చోపెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ అభిషేకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలంకరిస్తున్నాము. పువ్వులు, పసుపు, కుంకుమ, శివునికి విభూతి చాలా ఇష్టం కదా, సో విభూతి, గంధం ఇవన్నీ వేసి శివునికి పూజ చేస్తున్నాము. ఈ వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, మా మిస్ అవ్వకుండా చూసేయండి. మా ఇంట్లో పూజ తర్వాత అయితే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే మీరు వీడియో మిస్ అవ్వకుండా చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. సో ఆవిది కూడా ఈ వీడియోలో ఎంట్లో ఉంటుంది. అండ్ జనాలు అయితే ఇంకా ఇవాళ శివరాత్రి కదా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకా దేవునికి నైవేద్యంగా అయితే మేము సపోటా ఇంకా ద్రాక్ష పండ్లను పెట్టుకున్నాము. ఇలా నైవేద్యము అలంకరించడం అంతా అయిపోయాక అగరబత్తి వెలిగించుకుని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇలా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయాక గుడికి వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్, గుడి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నేను ఉపవాసం ఉండడంతో ఇవాళ ఏమీ తినట్లేదు, జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే. అది కూడా మరి ఏం తినకుండా ఉండొద్దు అనే దాంతో ఫ్రూట్స్ తింటున్నాను.
సో వీడియో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే టెంపుల్ చూడండి ఎంత జనాలు ఉన్నారు. అండ్ డెకరేషన్ అయితే పూలతోటి చాలా చక్కగా చేశారు. ఈ వీడియోలో నాకు నేను మీకు డెకరేషన్ మొత్తం కూడా షేర్ చేస్తున్నాను. మనకు మామూలుగా శివుడి దగ్గర నాగపాము ఉంటుంది కదా, సో ఆ నాగపాము లాగా డెకరేషన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే గుడికి వెనుక పక్క శివలింగం ఉంది. నార్మల్గా అందరూ వెళ్ళి మెయిన్ శివలింగానికి అభిషేకం చేయలేరు కాబట్టి ఇక్కడున్న లింగానికి అభిషేకం చేస్తుంటారు. సో దానికైతే పెద్ద లైనే ఉంది. ఇంకా అంత లైన్లో ఉండి చేసుకోవడానికి కాక నార్మల్గానే మేము మొక్కేసుకుని అక్కడ నుంచి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, అసలు టెంపుల్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా జనాలతో కిలకిల్లాడిపోతుంది కదా. ఇంకా దర్శనం చేసేసుకొని మేము ఇంటికి వచ్చేసాము. సో ఇదే ఫ్రెండ్స్ నా శివరాత్రి స్పెషల్ డే వ్లాగ్. సో శివరాత్రి రోజు నా మార్నింగ్ మొత్తం ఇలా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో విష్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.